నెల్లూరులో ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలం అవుతున్న నగరంలో అర్ధరాత్రి దాటాక స్థానిక భగత్సింగ్ కాలనీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఉదయం నుంచే కొంత కొంతగా నీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు బాధితులందరినీ అక్కడి నుంచి జనార్దన్ రెడ్డి కాలనీలోని టిట్కో ఇళ్లకు తరలించారు. అర్ధరాత్రి దాటాక వరద నీరు కాలనీని పూర్తిగా ముంచెత్తడంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారు. పిల్లలను పట్టుకుని రక్షించేందుకు నడమలోతు నీళ్లలో పరుగులు తీశారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు కాలనీ వాసులను నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలకు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ రాజ్ అందిస్తారు. అల్పపీడన ప్రభావం కావచ్చు, ద్రోణి కావచ్చు, భారీ వర్షాలు వరదల కారణంగా నెల్లూరు జిల్లా అతలాకుతలమైపోతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయితే గత నెల రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపుగా అయితే ఒక గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే ఇప్పటికే చాలా చోట్ల చెరువులు తెగిపోయిన పరిస్థితి. ప్రధానంగా తీసుకుంటే పెన్నా నదికి విపరీతమైన వరద వస్తూ ఉంది. లక్షల క్యూసెక్ల నీటిని సోమశిల జలాశయం నుంచి కూడా బయటకు వదలాలని పరిస్థితి. ఎందుకంటే సోమశిల జలాశయానికి సంబంధించిన 70 టీఎంసీల నీటి నిల్వ ఉంటే ఇప్పటికే లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తూ ఉండడంతో నీటిని అంతా కూడా బయటకు వదులుతున్నారు. దీంతో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం చూస్తున్న విజయవాడలో కూడా ఈ స్వర్ణాల చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి గలుజులు దాటి ప్రవహిస్తూ ఉంది. దీంతో పాటుగా నెల్లూరు జిల్లాలో ప్రధానంగా తీసుకుంటే పెన్నా నదితో పాటు స్వర్ణముఖి నది, కాళంగి నది, అదేవిధంగా చల్లా కాలువ, పంబలేరు ఇట్లాగా అన్ని వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో దాదాపుగా 800 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. గూడూరు, సూలూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి కానీ, కావలి నియోజకవర్గానికి సంబంధించి కానీ చాలా ప్రాంతాల్లో ఈ బొగ్గేరు వాగు కావచ్చు, ఈ స్వర్ణముఖి కావచ్చు, పంబలేరు కావచ్చు, చల్లాకాలువ కావచ్చు, కాళంగి కావచ్చు అంతా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చాలా చోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. దీంతో గ్రామస్తులు, రైతులు, ముఖ్యంగా రైతులకైతే అపార నష్టం సంభవించింది. ముఖ్యంగా పండ్ల తోటలు కావచ్చు, ఉద్యానవన పంటలు కావచ్చు, వరి పంట కావచ్చు, చాలా నష్టం సంభవించింది. దాదాపుగా ఇప్పటి వరకు అందుతున్న అంచనాల ప్రకారం 50,000 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. ఈవెన్ నిమ్మ తోటలు, పండ్ల తోటలు ఇవన్నీ కూడా భారీగా నష్టపోయారు రైతులు. అయితే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇప్పటికీ ఎలాంటి సహాయ ప్రకటనలు కానీ, ఎలాంటి సహాయ సహకారం కానీ అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తీసుకుంటే నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాలతో పాటుగా నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటుగా గూడూరు, కావలి, నాయుడుపేట, సూలూరుపేట, వెంకటగిరి ఇట్లా అన్ని ప్రాంతాలు కూడా రోడ్స్ కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మోగాటి లోతు గుంటలు ఏర్పడిపోయినాయి. కనీసం వాహనాలు నడవని పరిస్థితి, వాహనాలు రిపేర్లు గురవుతున్నాయి, ప్రజలు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. మనం చూడవచ్చు విజయవాడలో కూడా పూర్తి స్థాయిలో నెల్లూరు జల దిగ్బంధనంలో ఉంది. ఇదే వర్షం మరొక 2-3 రోజులు కంటిన్యూ అయితే మాత్రం ఇప్పటికే నెల్లూరు లోతట్టు ప్రాంతాలు కూడా నీరు చేరింది. చాలా ప్రాంతాలు గూడూరు దగ్గర తీసుకుంటే చెన్నై విజయవాడ రహదారి పైన వరద నీరు ప్రవహిస్తుంది. అక్కడ ఇప్పటికే దీనికి సంబంధించి అక్కడ జాతీయ రహదారి మీద మరమ్మతులు జరుగుతున్నాయి. బ్రిడ్జెస్ నిర్మిస్తున్నారు, 10-12 బ్రిడ్జెస్ నిర్మిస్తున్నారు. దీంతో ఇక్కడ జాతీయ రహదారి మీద, చెన్నై విజయవాడ జాతీయ రహదారి మీద తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దాదాపుగా మనుబోలు నుంచి గూడూరు మధ్యలో మార్గాన్ని దాటాలంటేనే 8 కిలోమీటర్లు గంటకు పైగా సమయం పడుతుంది. ప్రమాదకర స్థితిలో అక్కడ పంబలేరు వాగు ప్రవహిస్తుంది జాతీయ రహదారి మీద. దీన్ని కూడా నేషనల్ హైవేస్ అథారిటీ త్వరగా పనులు పూర్తి చేయాలని కూడా వాహనదారులు కోరుకుంటున్నారు. మొత్తం మీద అయితే నెల్లూరు జిల్లా అయితే ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ చాలా చెరువులు తెగిపోయాయి కాబట్టి ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్తో సమీక్షిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ కావాలి, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇన్వాల్వ్ అయ్యి రైతులు, గ్రామస్తులకు సంబంధించిన సహాయ శిబిరాలు ప్రారంభించాలని పబ్లిక్ కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో దినకరాజు, మహా న్యూస్, నెల్లూరు.